Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. KCR AP tour cancel, కారణం ఇదే. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఏపీ పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ పర్యటన పూర్తి వ్యక్తిగతమే. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో కొత్తగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని కేసీఆర్ సందర్శించాల్సి ఉండగా ఆ షెడ్యూల్ రద్దయింది. నాయుడుపేట మీదుగా ప్రవహిస్తోన్న స్వర్ణముఖ నదీ తీరానికి సమీపంలో కొత్తగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరు కావాలంటూ ఆలయ పాలక మండలి సభ్యులు కేసీఆర్ను ఆహ్వానించారు. ఆలయ నిర్మాణానికి కేసీఆర్ భారీగా ఆర్థిక విరాళాన్ని ఇచ్చారని, అందుకే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించామని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమానికి ఆయన రాలేకపోయారని అన్నారు. మరోసారి తప్పకుండా స్వామివారిని దర్శించుకుంటానని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు పాలక మండలి సభ్యులు పేర్కొన్నారు. ఆలయ మహారాజు గోపురం, తూర్పు మాడవీధి నిర్మాణ ఖర్చును కేసీఆర్ భరించారని తెలిపారు. ఈ మేరకు విరాళదాతల శిలాఫలకంలో కేసీఆర్ పేరును పొందుపరిచారు. నెల్లూరు జిల్లాలో కరోనా తీవ్రత అధికంగా ఉంటోంది. శనివారం నాటి బులెటిన్ ప్రకారం ఈ జిల్లాలో 28,566 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 1,096 కేసులు రికార్డయ్యాయి. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల్లో 22,035 మంది డిశ్చార్జ్ అయ్యారు. 6,263 యాక్టివ్ కేసులు జిల్లాలో రికార్డయ్యాయి. ఇప్పటిదాకా 268 మంది మృత్యువాత పడ్డారు. ఏపీలో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు వెలుగులోకి వచ్చింది ఈ జిల్లాలోనే.